అందరికీ నమస్కారం. దీపావళి కానుకగా మన ముందుకు వచ్చి ప్రేక్షకులందరినీ ఆకట్టుకొని రాకెట్ వేగంతో గుడ్ రివ్యూస్ అన్నీ కూడా సంపాదించి ముందుకు దూసుకుపోతున్న మూవీ ఖైదీ. మరొకసారి బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాడు కార్తి. హిట్ అంటే అలాంటి ఇలాంటి హిట్ కాదు, కల్ట్ బ్లాక్ బస్టర్. మరి డైరెక్టర్కి కీర్తి ప్రతిష్టలు, ప్రొడ్యూసర్కి కాసుల వర్షాలు, మొత్తానికి ఈ దీపావళి అదుర్జనే చెప్పాలి. మరి ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హిట్ తర్వాత ఆ సక్సెస్ తర్వాత సెలబ్రేషన్స్ అనేవి ఉండాలి కదా, ఆ మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి మూవీ టీమ్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి హలో చెప్పేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు కార్తీక్ గారు? చాలా బాగున్నారు. మీరు ఇలా మాట్లాడితే ఇంకా బాగున్నాను. అండ్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలానే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ అధినేత ప్రభు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఆల్ రైట్, సో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యాక్చువల్లీ స్పెషల్ దీపావళి అండి ఇది. మామూలుగా ఒక యాక్టర్కి ఒక దీపావళి ఎప్పుడు రిలీజ్ అవడం అంటే ఎక్స్ట్రా సెలబ్రేషన్. ఐ థింక్ సౌత్ ఇండియా మన వాళ్ళందరికీ దీపావళి అంటే కొత్త సినిమా, కొత్త మంటలు, యూనో, ఫ్యామిలీ టైం అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ కల్చర్ కదా. సో అండ్ మన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు యూ ఫీల్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఇలాంటి ఒక సినిమా ట్రై చేస్తున్నప్పుడు వీ ఫీల్ మోర్ ఎక్సైటెడ్ బికాస్ అందరికి ఏమో డార్క్ సినిమా కంటెంట్ సినిమా అని చెప్తున్నారు. ముందే చెప్పాను ఇది మాస్ సినిమా, టేకింగ్ మొత్తమే డిఫరెంట్, బట్ అది కరెక్ట్గా ఖచ్చితంగా థియేటర్లో పూర్తయింది. యూనో వెన్ పీపుల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఫ్రమ్ 3-year-old టు 60-year-old లేడీస్ వెన్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ క్లాపింగ్ వీ ఫెల్ట్ కరెక్ట్, మన జడ్జ్మెంట్ పర్లేదు. సో రాధామోహన్ గారు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మాకు ఒక హీరో, ఒక హీరోయిన్, డైరెక్టర్ ఇలా అలవాటు అయిపోయింది. ఈసారి ఫార్మాట్ ఏంటో మొత్తం డిఫరెంట్ గా ఉంది. హీరో వచ్చేసారు ఇద్దరు ప్రొడ్యూసర్లతో, ఇది కొంచెం సరికొత్తగా ఉంది. అండ్ సినిమా చూసినప్పుడు హీరోయిన్ లేకపోవడం, పాటలు ఎక్కడ లేకపోవడం, అది కూడా దివాళీ రిలీజ్ అవ్వడం, ఇది చాలా ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలండి. అబ్సల్యూట్లీ అవును, ఎందుకంటే యాక్చువల్లీ మా డైరెక్టర్ లోకేష్ కన్విక్షన్ తోటి తయారు చేశారు. సో కార్తీ గారు యాక్చువల్లీ గట్స్ అనమాట, ఎలాంటి సినిమా చేయడం అనేది చాలా కన్విక్షన్ ఉండాలి, గట్స్ ఉండాలి. ఆయన చేశారు, యాక్చువల్లీ గ్రేట్ ఫర్ హిమ్. తర్వాత ప్రొడ్యూసర్ కొంచెం ఏదో మాకు ఎక్స్పెన్స్ తగ్గుందని కాకుండా ఎవరైనా ప్రొడ్యూసర్ స్టోరీ చెప్తే ఫస్ట్ అడిగేది ఏంటంటే హీరోయిన్ ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరు ముగ్గురా, ఎన్ని పాటలు ఉంటాయి, సెట్ సాంగ్ ఉందా, ఐటమ్ సాంగ్ ఉందా, ఇలాంటివి అడుగుతుంటారు. అలాంటివి ఏమీ లేకుండా తెలిసి కూడా ఈ సినిమా మీద, డైరెక్టర్ మీద, స్టోరీ మీద, కార్తీ గారి మీద నమ్మకంతో తీసిన ప్రభు గారికి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఆయన సపోర్ట్ తోటి నేను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాను. సో మంచి రెస్పాన్స్ వచ్చింది కనుక చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఫ్యాంటాస్టిక్. ప్రభు గారు నిజంగానే ఇప్పుడు రాధామోహన్ గారి మాటల్లోనే విన్నాం, అంటే బేసికలీ పండగ రిలీజ్ అంటే దివాళీకి, మీ అందరికీ తెలుసు తెలుగు ఆడియన్స్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మాకు హీరోయిన్లు సినిమాల్లో అండ్ మోర్ ఓవర్ పాటలు లేకపోతే ఎక్కువగా ఆదరించరు, బట్ చాలా ఒక బోల్డ్ స్టెప్ అని చెప్పాలి. సో మిమ్మల్ని కన్విన్స్ చేసిన పాయింట్ ఏంటి? Even though if there is no heroine or songs or whatever it is, emotion is really rooted. So this father-daughter sentiment, it worked really well in the movie. And not only in this state, and it is working universally. Oh, and we're all humans at the end of the day. And from, yes, everyone says like, from the kids to, you know, everybody, you know, in the later ages also, everybody likes it. And when they come out of the theater and they get so moved with the movie. So I think everybody is happy. I mean, audience are happy and we are happy. That's a good thing for a festival టైం. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ నిజం, ఎందుకంటే థియేటర్స్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఖైదీ మూవీ. ఇంతకీ ఖైదీ ఖైదీ అని అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఖైదీ అంటే మా అందరికి ఇక్కడ వెంటనే గుర్తొచ్చేది చిరంజీవి గారు అండి. సో మీరు అలాంటి ఒక టైటిల్ పెట్టి ఈ సినిమా తీయడం అంటే అది ఇంకొక బోల్డ్ స్టెప్ అని చెప్పాలి. అందరికి కూడా ఖైదీ అంటే ఫస్ట్ రిజిస్టర్ అయ్యేది మెగాస్టార్. నాకు కొంచెం భయం వచ్చింది ప్రీరిలీజ్ వచ్చేటప్పుడు, సార్ ఇది ఏ టైటిల్ తెలుసా సార్, నాకు ఎందుకురా భయం వస్తుంది, నాకు కొంచెం భయం వస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ సినిమా, సో విల్ సీ హౌ ఇట్ ఫేర్స్ విత్ పీపుల్. సో ఐ థింక్ ఇప్పుడు ఆ టైటిల్ తగ్గట్టు ఈ సినిమా ఉంటుందన్న ఫీలింగ్ నాకు వచ్చింది, నమ్మకం వచ్చింది. మరి రాధామోహన్ గారు మీకైతే, మీకన్నా కొంచెం ఆ ధైర్యం అనే చెప్పాలి ఖైదీ అన్న టైటిల్ మళ్ళీ రిపీట్ చేయాలి అంటే, మీరు బాగా నమ్మిన పాయింట్ ఏంటి?
యాక్చువల్లీ ఖైదీ టైటిల్ సబ్జెక్ట్కి మోస్ట్ యాప్ట్ అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. టైటిల్ అనేది సబ్జెక్ట్ని యాక్చువల్లీ తెలియపరచాలి, ఏంటనేది కంటెంట్ ఏంటనేది సగం. సో ప్లస్ ఖైదీ, అన్ని ఖైదీలు సక్సెస్ అయ్యాయి. ఖైదీ ఫస్ట్ ఖైదీ 786, 150, తర్వాత ప్రేమ ఖైదీ, ఆ ఖైదీ, ఈ ఖైదీ అన్నీ ఆడినాయి. సో ప్లస్ సినిమా మీద మాకు ముందు ముందు కాన్ఫిడెన్స్ ఉంది, వీ హావ్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్. అందుకని ఖైదీ పెడతాకి మేము హెసిటేట్ చేయలేదు. సో ఖైదీని ఇది జస్టిఫై చేస్తుంది, ఆ సక్సెస్ని కంటిన్యూ చేస్తుంది ధైర్యంతో ఖైదీ అని టైటిల్ పెట్టాను అనమాట. సినిమా థియేటర్లో అయితే నేను మూవీ చూసేటప్పుడు కార్తీ గారి ఎంట్రీ విజిల్స్ అసలు విభూతి పెట్టుకోవడం, అండ్ ఆ స్టైలు, ఆ చెప్పులతో మీరు దిగేది, అండ్ ఒక పర్ఫెక్ట్ మాస్ అని ఇంతకుముందు మీరు అన్నారు కదా, అది దింపేశారు. అండ్ యాక్టర్గా ఇంతకుముందు మా అందరికీ తెలుసు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కథలన్నీ ఎంచుకుంటుంటారని, బట్ ఇందులో 100 marks కొట్టేశారు అందరి దగ్గర నుంచి. అండ్ ఈ ఫెస్టివల్కి నిజంగా అంతకు మించి ఇంకేం కావాలి? సో ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు హౌ ఎగ్జైటెడ్ వే యూ? రియల్లీ ఎగ్జైటెడ్ అండి. ఒక 10 years అతని లైఫ్ మొత్తం ప్రిజన్లో పోయింది, జైల్లో 10 ఇయర్స్ పోయింది. సో అంటే యువర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆల్రెడీ పోయింది. సో బయటకు వచ్చిన తర్వాత ఒక పాప ఉంది, ఆ పాప ఎక్కడోంది తెలియదు, పాప మొగం చూడలేదు, గొంతు వినలేదు. సో ఇట్స్ ఎ హోల్ రూటింగ్ ఫర్ మన ఫాదర్ కదా. ఇప్పుడు ఒక అబ్బాయి అంటే కూడా అంత ఫీలింగ్ వస్తుందో ఏమో నాకు తెలియదు, బట్ అది ద ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ పాప ఏం కష్టపడుతుందో మనకు తెలియదే అంటే ఫీలింగ్, దట్ వాజ్ వాట్ కాట్ మీ. అండ్ దెన్ దిస్ హోల్ ఐడియా, ఒక పోలీస్కి ఒక ప్రాబ్లం, ఒక ఖైదీకి కాపాడుతున్నాడు అన్న విషయం ఒక మంచి మాస్ లైన్ అది. సో ఈ రెండో విషయం విన్న తర్వాత ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఆ తర్వాత ఒక ఛాలెంజ్ ఇచ్చాము టీమ్, టెక్నికల్ టీమ్కి, ఇప్పటి వరకు ఎవరు చూడకుండా షార్ట్స్ని, లైటింగ్ని, మ్యూజిక్ని చేయాలి, మీరు చూడగలవా అని అడిగాను. లేదు సార్, ఓకే సార్, ఛాలెంజ్ సార్ అని చెప్పాడు. అదే ఐ థింక్ దిస్ అవుట్పుట్ ఇస్ లుకింగ్ లైక్ యు నో ఎవ్రీబడి సేయింగ్స్ ఇంటర్నేషనల్ అని చెప్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. మామూలుగా అన్ని సినిమాలు చూస్తున్న వాళ్ళు, 4,000-3,000 సినిమాస్ చూసిన వాళ్ళు ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఫినామినల్ అని చెప్తున్నారు, కొంచెం పెద్ద మాట అది. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు ఒక ఫ్రెండ్, ఒక అతను బామది రివ్యూ, నాకు బామ రివ్యూ, ఒక 80-year-old బామ రివ్యూ, యాక్షన్ థ్రిల్లర్ కి బామ రివ్యూ, ఫైట్ సూపర్ అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎమోషన్ సీన్స్ లో నేను ఏడుస్తున్నాను, ఎంత బాగా వచ్చిందని చెప్పాడు. ఐ ఫెల్ సో హ్యాపీ బికాస్ ఒక సినిమా అనేది ఇట్స్ నాట్ ఫర్ వన్ ఆడియన్స్, అందరికి తీసే సినిమా అది. అండ్ ఈ పోస్టర్స్ చూస్తే కొంచెం ఆక్రోషం ఎక్కువగా ఉంటుంది, బట్ ఐఎమ్ సో హ్యాపీ దే రిసీవ్ ద ఫిల్మ్ వెల్. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ ముందు అందరూ హ్యాపీ దివాలి అని చెప్తున్నారు బిఫోర్ క్లైమాక్స్. ఐ థింక్ దట్స్ సెలబ్రేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పండగ రిలీజ్ అప్పుడు ఇఫ్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఇన్ ది థియేటర్, వాట్ మోర్ డు యు వాంట్? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ప్రభు గారు మీకు తెలుసు హైదరాబాద్ లో మాకు బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పి, మరి కార్తీ గారికి బకెట్ బిర్యానీ పెట్టారు. అలా సెట్ లో బిర్యానీ బాగా తినేవాళ్ళు ఎవరు అంటే కొంచెం మాట్లాడుతున్నారు. సో మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు బాగా చెప్పాలి, అలా ఎవరైనా తినేవాళ్ళ? నాట్ ఓన్లీ నౌ, నాట్ ఓన్లీ ఇన్ యునో హైదరాబాద్ బిర్యానీ ఈస్ ఫేమస్ వరల్డ్ వైడ్ నౌ. అండ్ అండ్ ఆల్సో లైక్ ఫర్ దాట్ వన్ షాట్ వీ జస్ట్ పుష్ ది యునో షూటింగ్ ఫర్ దట్ షాట్ అలోన్ ఫర్ అ డిఫరెంట్ డే, అండ్ వీ షాట్ ఇట్ ఆన్ వన్ కాల్ షీట్. సో వీ జస్ట్ వెయిటెడ్ సో ఈవెన్ డ్యూరింగ్ ద నరేషన్ లైక్ దట్ యునో ఇట్ ఈస్ సంబడి, ఐ మీన్ ఇఫ్ యూ సీ ద డైలాగ్స్ అండ్ దట్ ఇట్ బి లైక్ వెన్ సంబడి కమ్స్ అవుట్ ఆఫ్ జైల్ దే, ఐ మీన్ వన్ సమ్వన్ హ్యాడ్ ద సేమ్ 10 సంవత్సరాలు జైల్లో ఉండి బయటికి వచ్చారు, 10 ఇయర్స్ ద సేమ్ ఫుడ్ ఎవ్రీ డే, అండ్ యూ కమ్ అవుట్ జైల్లో 3 వేళ 3 meals ఓన్లీ సాంబార్ రైస్ 10 ఇయర్స్, ఆ తర్వాత బిర్యానీ. సో దట్స్ ది ఐడియా. సో వి వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యు నో ఎవ్రీ ఆడియన్స్ ఫీల్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ సంబడి టు హ్యావ్ అ ఫుల్ బకెట్ ఆఫ్ బిర్యానీ ఆఫ్టర్ 10 ఇయర్స్. సో ఐ థింక్ ఇట్ వర్క్డ్. అంటే ఆ సీన్ చూసాక అయ్యో ఏంటి ఇలా తినేస్తున్నారు, ఓ తర్వాత జైల్కి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఐ ఆల్సో కెన్ ఈట్ దట్ బిర్యానీ. బట్ ఎప్పుడైనా మీరు జైల్ విజిట్ చేయడం జరిగిందా కార్తీక్? స్కూల్ అప్పుడు, స్కూల్ అప్పుడు ఒకసారి వెళ్ళాము. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ లైఫ్ అక్కడ, నాట్ ఎవ్రీబడి ఇస్ అ క్రిమినల్ దేర్ ఆల్సో, దట్స్ ద బిగ్గెస్ట్ కర్స్. అండ్ మోస్ట్ పీపుల్ గో త్రూ వన్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. బికాస్ 10 ఇయర్స్ స్పిరిచువాలిటీ ఈస్ ప్రాబబ్లీ ఓన్లీ థింగ్ విచ్ కెన్ కీప్ యూ హ్యూమన్, లేకపోతే యూ విల్ బికమ్ ఈవెన్ మోర్ వైల్డ్. అక్కడ సర్వైవల్ అనేది పెద్ద విషయం, లోపల సర్వైవల్ కూడా పెద్ద విషయం. అండ్ సో
towards going to spirituality, I think it's a very different feeling, and that's what I saw when I went there. Akkada vellettappudu, or we met some kaidilu kuda. Mm-hmm. 10 years local nunchi bayataku vache vallu 3-4 people we met. Okay. And everybody had the same feeling. Okay. Aa feeling vaalla daggara chusi meer ikkada aa cinemalo dippesaru annamata mottaniki. All right. సో రాధామోహన్ గారు ఈ సినిమా చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్ అని మాత్రం వెళ్ళడమే కాదు, చూస్తున్నప్పుడు కామెడీ కూడా ఎంతో అద్భుతంగా పండిందని చెప్పాలి. ఆ లారీ సీన్ త్రూఅవుట్ మనం చూస్తున్నట్లయితే, సో మీకు యాజ్ అ వ్యూవర్ గా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది? వాట్ డు యు హావ్ టు షేర్? ఒకటంటే యాక్చువల్లీ మన తెలుగు వర్షన్ లో డబ్బింగ్ వాజ్ వెరీ పర్ఫెక్ట్. యాక్చువల్లీ అది మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బింగ్ సరిగ్గా కుదరకపోతే ఆ ఎఫెక్ట్ రాదు. దీంట్లో ఐ థింక్ దే టుక్ ఎక్స్ట్రాఆర్డినరీ కేర్. సో అందుకనే తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉంది కనుక తమిళ డబ్బిడ్ వర్షన్ అనిపించలేదు. అది ఒకటి గ్రేట్నెస్. తర్వాత ఆ లారీ వాడు ఉన్నాడు కదా, హీ వాజ్ కంటిన్యూస్లీ గివింగ్ టీవీలో పెద్ద స్టార్. టీవీలో విజయ్ టీవీలో పెద్ద స్టార్ అతను. సో ఫస్ట్ టైం సినిమాలో ఒక ఇలాంటి ఒక సీరియస్ రోల్ చేస్తున్నారు. దీని ముందు 2 సినిమాలో ఒక సినిమా హీరో కూడా చేశాడు, బట్ అది మొత్తం కామెడీ రోల్స్. ఈ సినిమాలోనే ఒక రియల్ గా పర్ఫార్మెన్స్, ఆ ఎమోషన్ కూడా తెలిసింది నిజంగానే అబ్బాయి త్రూ. తర్వాత డైలాగ్ కూడా బకెట్ బిర్యానీ తర్వాత డైలాగ్ చెప్తాడు అక్కడ నుంచి, వాడంత తిని కూడా బాగా ఉన్నాడు నేనేం చేశాను అంటాడు కదా. సో ఇలాంటివన్నీ యాక్చువల్లీ నేను మల్టీప్లెక్స్ లో చూసాను ఆర్కేలో. ఆర్కే మల్టీప్లెక్స్ లో జనరల్ అందరూ కామ్ గా కూల్ గా చూస్తుంటారు అన్నమాట. బట్ ఈ సినిమాకి పీపుల్ కేరింతలు విజిల్స్ ఇవన్నీ వేసి చిన్న చాలా ఎంజాయ్ చేశారు. దట్ ఈస్ సంథింగ్ అన్యూజువల్ అన్నమాట. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడాను ఎంజాయ్ చేసి ఇన్వాల్వ్ అయ్యారు అన్నమాట, పర్టికులర్లీ ఎమోషన్ సీన్స్ లో టువర్డ్స్ ది ఎండ్ అండ్ ఆల్. సంథింగ్ గ్రేట్. నిజమే. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మాకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇది వరకు మీరు తెలుగు సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు, అంటే అధినేత నుంచి మొదలు పెట్టుకుంటే ఏమైంది, ఈవేళ బెంగాల్ టైగర్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన పంతం కానివ్వండి, సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇలాంటి మూవీస్ మీద కనిపించింది. అంటే మీ చాయిస్ ఎలా ఉంటుంది అనేది మాకు అర్థమైంది ఇంకోసారి. చాయిస్ అంటే ఏదైనా మనం యాక్చువల్లీ డేర్ చేసి చేయాలి యాక్చువల్లీ ఈ సినిమాకి. బట్ వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్, ద హోల్ టీమ్ వాజ్ కాన్ఫిడెంట్ అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ ద హోల్ క్రూ అండ్ క్యాస్ట్ వర్ వెరీ కాన్ఫిడెంట్. ఈ మూవీ ఏంటంటే కల్ట్ మూవీ, సంథింగ్ డిఫరెంట్, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెన్స్ అన్నమాట. అది దానికి ఇది మనం ఇచ్చిందనమాట. సో పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. మేము కూడా చాలా చాలా హ్యాపీ. కానీ ఒక దగ్గర కళ్ళెంబడ నీళ్ళు కూడా వచ్చేసాయి కార్తిక్ గారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఎస్పెషలీ నిజంగా, అంటే ఆ కమ్మలు కొని తెస్తారు అండ్ ఆఖర్లో మళ్ళీ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చేస్తారు, అదంతా కూడా ఒక మాకు కళ్ళెంబడ నీళ్ళు వస్తూనే ఉన్నాయి సినిమా చూస్తూ ఉంటే. సో టెల్ అస్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ డాటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇంట్లో మూమెంట్స్ ఏమైనా? ఆల్మోస్ట్ అండి, ఇప్పుడు ఈ సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 6 మంత్స్ నేను ఇంట్లో లేదు, ఇంటికి వెళ్ళలేదు, బయట ఉన్నాను. ఈ సినిమా మాత్రం కదా, ఆ తర్వాత 2 సినిమా షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ 2 సినిమాలప్పుడు నేను చూస్తే ఆల్మోస్ట్ 6 మంత్స్ నేను పాప చూడలేదు, నేను వీడియో కాల్ లో చూస్తున్నాను. సో ఐ ఫీల్ సో బ్యాడ్. సో ఆ బాధ 10 ఇయర్స్ ఆ పాప చూడలేదు, ఒక 10 ఇయర్స్ అది పెరిగింది, సో అదే ఆ క్యారెక్టర్ అడుగుతున్నారు కదా, నా పాపకు ఒక సెపరేట్ రూమ్ కావాలి, ఒక ఫ్యాన్ కావాలి, ఒక మంచం కావాలి. అతనికి అంతే తెలుసు, అతనికి వేరేం తెలుసు. జైల్లో ఉండే వాళ్ళకి ఒక ఫ్యాన్ ఉంటే ఈ మచ్చర్ ఉండదు కదా, దోమలు. సో that whole feeling of that father, no, I was very touched with that whole thing. And it's very moving kada. So I said this scene just leave it. Whatever comes take, I said. And alage atanu bayit kochi నటిస్తున్నాడు అప్పటి వరకు ఒక చిన్న పాపతో అతనికి రిలేషన్షిప్ లేదు, ఏ పాపతో రిలేషన్షిప్ లేదు. అది అందుకనే ఫస్ట్ వెళ్ళగానే ఏం మాట్లాడాలి అని అడుగుతాడు, ఏం మాట్లాడొచ్చు, హీ డజంట్ నో వాట్ టు సే కదా. అదే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, వెళ్ళు అతను అది మాట్లాడుతుంది. దట్ ఐ థింక్ దట్ ఇస్ వెరీ వెరీ టచింగ్, వెరీ డీప్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఎనీ స్పెషల్ మూమెంట్స్ దట్ యు వుడ్ లైక్ టు షేర్ అబౌట్ యువర్ డాటర్? మాకు ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు, ఎప్పుడూ చెప్పరు, మరి 6 మంత్స్ వీడియో కాల్ అంటున్నారు. అదే నేను ఇంటికి వెళ్తే నేను చాలా మిస్ అయ్యానమ్మా అని చెప్పి నాకు యూస్ అయిపోయింది, నాకు ఎప్పుడు ఇంట్లో లేదు కదా అని చెప్పింది. అది నాకు ఇంకా బాగా వచ్చింది, అయ్యో మనం ఆల్రెడీ ఆర్ డూయింగ్ ఓన్లీ 1 ఫిల్మ్ అయ్యర్, ఇది తర్వాత ఇంకా కొంచెం తగ్గించాలి. ఓ మై గాడ్, హౌ స్వీట్ నిజంగా. అండ్ ఈ సినిమా త్రూ అవుట్ మనం చూస్తే కంప్లీట్ గా నైట్ ఏనా అండి షూట్ చేసింది? త్రూ అవుట్ 62 డేస్.
62 days. Yes. 62 days మీరు షూట్ చేసింది గొప్ప విషయం. అయితే కార్తీక్ గారు సింగిల్ కాస్ట్యూమ్ లో కనిపించారు. అసలు ఎలా అయ్యింది, అసలు సింగిల్ కాస్ట్యూమ్ లో ఎలా మేనేజ్ చేశారు కార్తీక్? అది కూడా కొంచెం పాకెట్ పోయింది. అసలు అండ్ మెజారిటీ నైట్ సీక్వెన్స్. సో అండ్ ఇన్ దట్ టెంపరేచర్ యూ హ్యావ్ టు బి ఫిజికలీ షుడ్ బి వార్మ్. సో that is another, otherwise you'll end up injuring yourself. So yeah. That's a different thing for actors. So yeah. So as producers and other technicians, we'll be covered with everything and eating something, drinking something, but for them it was really really difficult and they did an amazing but job. But idu naaku okay gaaniki okada appudu 3 years same costume. So 60 days parledu. బట్ నిజంగానే అంటే సింగిల్ కాస్ట్యూమ్ తో మేనేజ్ చేసి ఇన్ని రోజులు, అది కూడా నైట్ టైం షూట్స్. అంటే ఎక్కడ లొకేషన్స్ అవన్నీ కూడా అడవుల్లో ఎక్కువగా కనిపించారు మీరు? చెన్నై అవుటర్ అండి. చెన్నై అవుటర్ లో కొంచెం ఫారెస్ట్ ఉన్నాయి. సో దానిలో దాన్ని కేరళ వెళ్ళాం అండ్ దెన్ సౌత్ తమిళనాడు. ఇక్కడ కూడా కొత్త లొకేషన్స్ ముఖ్యంగా నైట్ టైమ్ లో డిఫరెంట్ గా కనిపించాలి, లేకపోతే అన్ని డార్కే. సో వీఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ అగైన్ షూటింగ్ కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి. క్రౌడ్ వచ్చిందంటే కష్టం, వీ కాంట్ మేనేజ్ ఇన్ ద నైట్. సో ఆల్ రిమోట్ ప్లేసెస్ లో వీ వెంట్ అండ్ షాట్. సో స్నేక్స్, స్కార్పియన్స్ దీంతో పాటు మేము మనం చూసేద్దాం. అవి కూడా వచ్చాయా మధ్య మధ్యలో? మనమే అక్కడ వెళ్ళాము. హలో చెప్పి ప్రొటెక్షన్. ఓకే, ఇప్పుడు అందరికీ ఉన్న ఒకటే క్వశ్చన్ ఏంటి అంటే ఖైదీ 2 ఎప్పుడు వస్తుంది? ఒక సస్పెన్స్ పెట్టి అక్కడ వదిలేసారు చివరిలో. అసలు ఆ పాత కక్షలు ఏంటి, ఏం జరుగుతుంది అని. సో సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లోకేష్ అడిగారు సార్, 30 డేస్ ఇవ్వండి సార్, ఖైదీ 2 చేద్దాం సార్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా షూటింగ్ వెళ్తుంది. సో అది ఫినిష్ చేసి వస్తాను సార్. మధ్యలో ఒక 30 డేస్ సార్ ఫినిష్ చేస్తామన్నాడు సార్. ఓకే, అందుకే ట్విట్టర్లో పెట్టాడు, ఢిల్లీ విల్ బీ బ్యాక్ అని పెట్టాడు. విల్ డెఫినెట్లీ డోంట్. ఇట్స్ మంచి యూనిట్, ఇట్స్ వెరీ హ్యాపీ ప్లేస్ టు వర్క్ కదా. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, వెరీ పాజిటివ్ ప్లేస్ టు ఎక్స్పెరిమెంట్ ఆర్ డూ సంథింగ్ మోర్. ఒక యాక్టర్గా ఇంకా ఐ కెన్ డూ సంథింగ్ మోర్ అన్న ఒక it's an opportunity there to score. So I think we'll always visit back. Story is also ready. Producers are also ready. So just actor dates kosam mem aage unnam, tondarlane vastundi ఖైదీ 2 manu munduki. So final ga meer em cheppal anukuntunnaru Karthi audience andarki kuda? First chaala happy andi. హ్యాపీ దివాళి అంటే రియల్గా హ్యాపీ దివాళి అయింది. సో ఒక అందరూ చెప్తున్నారు చాలా గట్స్ సార్, నాకు గట్స్ కనిపించలేదు. అది విన్నప్పుడే నాకు ఒక మాస్ సినిమా ఇది అని అనిపించింది. సో అలాగే సినిమా చూసేటప్పుడు కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, విసిల్ కొడుతున్నాడు, క్లాప్ కొడుతున్నాడు అండ్ క్లైమాక్స్లో హ్యాపీ దివాళి అని చెప్పాడు. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ హ్యాపీ దివాళి. సో అది ఈ ఫుల్ సపోర్ట్కి, ప్రేమకి ఎప్పుడు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. We are very very happy for you Karthi, nijangane happy Diwali. Inka ilanti happy Diwalis meek chaala chaala undabothune mundu. So Prabhu garu meere van cheppalanukuntunnaru mana Telugu audience ki? We can just say thanks a lot and we are so happy and we trusted the audience. Like every time when there is a different attempt and if the whole team is sincere towards that attempt, audience never stop from supporting the movie. So that way they supported this movie really well and it is being received all over the world very well and so glad that we did this movie and we'll keep trying to do better movies for you. Congratulations to you once again. And chairga Radha Mohan garu meer em cheppalanukuntunnaru, mee projects enti next? Mem chaala eager ga wait chestunnam. Projects tarva cheptanu gaani ee cinema gurinchi basically audience ni mem munde prepare chesam. అంటే మీలాంటి అందరూ హీరో హీరోయిన్ ఉంటుంది, డ్యాన్స్లు అనుకుంటారు కదా. సో అవన్నీ అవసరం లేదు, దీనికి హీరోయిన్ లేదు, రొమాన్స్ లేదు, సాంగ్స్ లేవు అనేవి యాక్చువల్లీ మెంటలీ వి ప్రిపేర్డ్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అనమాట. తర్వాత కలెక్షన్స్ వైజ్ చూస్తుంటే డే బై డే, యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రైడే నుంచి మార్నింగ్ షో, ఫస్ట్ షో ఇంప్రూవ్ అయింది, సెకండ్ షో ఇస్ అలాగా కంటిన్యూస్గా కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్లస్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫ్యామిలీస్ వస్తున్నారు అన్నమాట. ఆ ఫ్యామిలీస్ వస్తేనే సినిమా అనేది యాక్చువల్లీ సక్సెస్. ఇప్పుడు ఒక రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కాకుండా వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ సినిమా బాగుంది నచ్చాలి చూడాలనుకుంటేనే అది యాక్చువల్లీ సక్సెస్కి అది ప్రూఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు, ఇంకా 2-3 వారాల సినిమా ఆడుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటున్నారు. సో వీఆర్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈ సినిమా మనం రిలీజ్ చేసినందుకు కూడా ఐఎమ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్
ద హీరో అండ్ ద ప్రొడ్యూసర్. ఫ్యాంటాస్టిక్. మరి మీ బ్యానర్లో వచ్చే నెక్స్ట్ మూవీ ఎంత దాకా వచ్చింది, ఏం జరుగుతుంది? ఒరే బుజ్జిగా, అది యాక్చువల్లీ 50% షూటింగ్ అయింది. సో షూటింగ్ డిసెంబర్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ ఎంటర్టైనర్, అది దాంట్లో హీరోయిన్ ఉందనుకోండి. అప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం, అప్పుడు ఇంకా సినిమాకి సంబంధించి కూడా బోల్డ్ అన్ని విశేషాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్. మీ ముగ్గురికి మరొకసారి మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి మంచి సినిమాలు, సరికొత్త సినిమాలు ఇంకా చాలా రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.